మంత్రి హరీష్ రావుపై సిద్దిపేట జిల్లా ఎంపీటీసీల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీటీసీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫోరం మండిపడింది. ఎంపీటీసీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులను విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన సందర్భంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఫోరం తప్పుబట్టింది. టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నించిన తమను అవమానించేలా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారని ఫోరం నేతలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి మరి మర్యాద పూర్వకంగా మరి మేము మన మంత్రి గారిని వేడుకోవడం జరుగుతున్నది. ఇలాంటి పదజాలం వాడి మా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కుర్చే లేదు. మీకు ఫస్ట్ పోటీ చేసేటప్పుడు తెలియదా మీకు అని చెప్పి మమ్మల్ని నిందించడం జరిగింది. ఇలాంటి వైఖరి నిజంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ఖండించాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారు కూడా మరి వారి ప్రస్తావన తీసుకొస్తూ ఈ యొక్క ఊడిపోయే పదవిని మీకు ఈ పదవినే లేకుండా ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ ఊడగొట్టే ప్రయత్నానికి నిధులు ఎందుకు అడుగుతారని చెప్పి కూడా మరి మన మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి అలాంటి మేము పార్టీ జెండా మీద మేము గెలవలేదు. జెండాని గెలిపించిన ఎంపీటీసీల మేము ప్రతి పార్టీ ఏ పార్టీకి చెందిన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీ జెండా పట్టుకొని విలేజ్లలో మరియు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తిరగడం జరుగుతుంది, పార్టీని కాపాడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులను మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం.